हाई फ्रेंड्स, दिस नागराज जे, वेलकम टू माय चैनल। सो फ्रेंड्स, इवा वीडियो मैं चुप्कने यूट्यूब अने नईट नईटे क्रोत अपडेट अने अदेटे यूट्यूब अंत गूगल काबट्टी गूगल एडसेंस क्रोत अपडेट अने याडेस यूट्यूब वे रेवेन्यू 24% अने डिडक्शन जरिगिंदनी टैक्स अने अप्लाई क्रोत अपडेट यूट्यूब अने 24% डिडक्शन अने यूएस नॉन सिटिजन आउटसाइड पीपल्स अने इनकम टैक्स अने याडेश दाखिल 24% डिडक्शन जरिगिंदनी वाळ्ळु गूगल वाळ्ळु तेलिपारु। असल यूएस नॉन सिटिजन टैक्स अंटे एंटी, असल एला मनी अने 24% डिडक्शन जरिगिंदंटे మీరు యుఎస్ లో ఉండే వాళ్ళైతే మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు। యుఎస్ లో లేకుండా ఎంటైర్ వరల్డ్ యుఎస్ కాకుండా నాన్ సిటిజన్ అవుట్ సైడ్ ఆఫ్ పీపుల్స్ అయితే మీరు కచ్చితంగా ట్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి। యుఎస్ లో ఉండే వాళ్ళకైతే ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు। అదే నాన్ సిటిజన్స్ అయితే ట్యాక్స్ అనేది 24% అనేది పే చేయాలి। అసలు ఈ ట్యాక్స్ అనేది ఎందుకు అప్లై చేశారంటే యుఎస్ గవర్నమెంట్ అనేది కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది। ఈ ట్యాక్స్ అనేది ఎలా అప్లికేబుల్ అవుతుందంటే మీకు యుఎస్ నుండి వచ్చే వ్యూస్ కానీ రెవెన్యూ కానీ డాలర్స్ లో వస్తుంది। సో మనం ఎర్న్ చేసేది యుఎస్ డాలర్స్ కాబట్టి, సో యుఎస్ లో చూసే వాళ్ళు ఉంటారు, అలానే ఎంటైర్ వరల్డ్ లో చూసే వాళ్ళు ఉంటారు। సో మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుఎస్ లో చూసే వచ్చే యుఎస్ లో వచ్చే రెవెన్యూకి మాత్రమే మేము ట్యాక్స్ అనేది అప్లై చేస్తాం అంటున్నారు। అంటే ఏముందంటే అందులో మీకు యుఎస్ లో వచ్చే వ్యూస్ గాని రెవెన్యూ గాని మీకు ఎంత వస్తే అంత 10 డాలర్స్ వస్తే అందులో 24% అనేది ట్యాక్స్ అనేది వాళ్ళు వేస్తారు మీకు। ఈ ట్యాక్స్ అప్లికేబుల్ చేసుకోవడానికి మనకి గూగుల్ యాడ్సెన్స్ లో వాళ్ళు ఒక ఆప్షన్ అనేది ఇస్తారు। అందులో 6 ఆప్షన్స్ అనేవి ఉంటాయి। ఆ 6 ఆప్షన్స్ అనేది ఫిల్ చేసే ముందు ఫస్ట్ 2 ఫామ్స్ అనేది ఫిల్ చేయాలి। ఆ 2 ఫామ్స్ లేదంటే మీ నేమ్, మీ ఇన్కమ్ టాక్స్ డిటైల్స్ అడుగుతది, టిన్ ఐడి అలాంటివి। సో అవి ఇస్తే మీకు మీ ట్యాక్స్ అనేది 6 పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తే మీ ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది। అది ఎలా అప్లై చేయాలన్నది గూగుల్ వాళ్ళు మనకి మెయిల్ చేస్తారు। ఆ మెయిల్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ యాడ్సెన్స్ కనెక్ట్ అయ్యి అందులో ఆప్షన్లు అనేవి ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది। ఆ ఫామ్ అనేది మీకు ఫిల్ చేయాలి। ఇంకోటి ఏంటంటే మీకు ఈ ట్యాక్స్ అనేది ఏంటంటే మీరు జూన్ 31 లోపల మీరు ఈ ట్యాక్స్ అప్లికేబుల్ చేసుకోకపోతే మీకు వచ్చిన ఇన్కమ్లో మీకు హండ్రెడ్ డాలర్స్ వచ్చినట్టు $100 అనేది 24% ఎంటైర్ వరల్డ్ అనేది వాళ్ళు ట్యాక్స్ వేస్తామంటున్నారు। మీరు ట్యాక్స్ అప్లై చేసుకుంటే ఓన్లీ యుఎస్ వాటికి వచ్చే పేమెంట్కి మాత్రమే మేము ట్యాక్స్ అనేది వేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు। సో ఇంకో అవకాశం ఏంటంటే మనకి మన ఇండియాకి యుఎస్కి కొద్దిగా రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ టిన్ ఐడి అనేది ఉంటే మీకు 15% మాత్రమే ట్యాక్స్ అనేది వాళ్ళు వేస్తామంటున్నారు। కాబట్టి 15% ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవ్వాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ టిన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా। చాలామందికి టిన్ నెంబర్ అనేది ఉండదు। సో టిన్ నెంబర్ లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 30% లోపల వేయొచ్చు వేయకపోవచ్చు, వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు 30% కానీ అసలు వేయొచ్చు అసలు వేయకపోవచ్చు అనేది వాళ్ళు మీ ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూసి సో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు వాళ్ళు మీకు ఇన్కమ్ ట్యాక్స్ వేయాలా వద్దా అనేది। సో గూగుల్ అంటేనే యూట్యూబ్, గూగుల్ అప్డేట్ ఇస్తే యూట్యూబ్ పాటించాలి, తప్పులేదు। సో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళ దేశంలో అప్లై చేశారు కాబట్టి యూట్యూబ్ అనేది మనకి అప్డేట్ అనేది ఇచ్చింది। జూన్ 12 లోపల ఎవరు అప్లై చేయకపోతారో వాళ్ళకి మాత్రం 24% అనేది యూట్యూబ్ వచ్చే ప్రతి ఫుల్ రెవెన్యూకి మాత్రం 24% ట్యాక్స్ అనేది వీలేస్తారు। మీరు అప్లై చేసుకుంటే ఓన్లీ యుఎస్లో జనరేట్ అయ్యే ఇన్కమ్కి మాత్రమే ట్యాక్స్ అనేది వీళ్ళు అప్లికేబుల్ చేస్తారు। మ్యాక్సిమం యుఎస్ నుండి వచ్చే 1 లక్ష రూపాయల్లో 2,000-3,000 అట్లా మాత్రమే మీకు యుఎస్ నుండి జనరేట్ అవుతుంది। మిగతా 90% అమౌంట్ అనేది మన ఇండియా నుండి జనరేట్ అవుతుంది। సో 10%కి మాత్రం వాళ్ళు ట్యాక్స్ అనేది మనకు వేస్తారు। సో మీరు అప్లై చేయకపోతే మీరు 100% ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి, చాలా లాస్ అవుతుంది మీకు। టోటల్గా ఏంటంటే వీళ్ళు అప్డేట్ చేసిన దాంట్లో ఉంది ఏంటంటే మీరు మా యుఎస్లో యుఎస్లో సంపాదించే ఇన్కమ్కి మాత్రం మేము ట్యాక్స్ వేస్తున్నాము, మీరు అప్లికై చెప్పుకోకపోతే మీ 100% ఇన్కమ్ మీద మేము ట్యాక్స్ అనేది అప్లై చేస్తాం అంటున్నారు వాళ్ళు। సో ఫ్రెండ్స్, ఆ ట్యాక్స్ అనేది అప్డేట్ అనేది చేయండి। అది ఎలా చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా చేయాలనేది ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను। మీరు తెలియకుండా ఏది పెడితే అది అప్లోడ్ చేయబాకండి, తర్వాత యాడ్సెన్స్ అకౌంటే టెర్మినేట్ అవుతుంది। సో వెయిట్ చేయండి, జూలై 12 31 దాకా టైం ఉంది మీకు। ఫుల్ వీడియో అనేది క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు వీడియో చేసి పెడతాను ఎలా అప్లై చేయాలన్నది।
సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తాను. దిస్ ఇస్ నాగరాజ సైనింగ్ అప్. బై బై ఫ్రెండ్స్.